జిల్లాలో పలు చోట్ల మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను పట్టుకొని వారి నుండి 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. మండపేట మండలము ఇప్పనపాడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మండపేట పట్టణానికి చెందిన ఏపుగంటి దుర్గా ప్రసాద్ తొగర సురేష్ మరో మైనర్ బాల్డు ముగ్గురు కలిసి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్ దొంగతనాలకు అలవాటు పడ్డారన్నారు. ఇందులో భాగంగా మండపేట అంగర అనపర్తి ఆలమూరు కాకినాడ తత్తర ప్రాంతాల్లో 17 ద్విచక్ర వాహనాలను చోరీ చేశారన్నారు. వీరి కదలికలు అనుమానంగా ఉండటాన్ని సాధారణ తనిఖీల్లో పోలీసులు గుర్తించడం జరిగిందన్నారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం చోరీలు బయటపడ్డాయన్నారు. మరో 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవలసి ఉందన్నారు. కేసు చేదన కృషి చేసిన క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ఏసు చంద్రశేఖర్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. క్యాష్ అలాగే ఒక 8 గ్రాముల గోల్డ్ చైన్ వచ్చే దీంట్లో కంప్లైంట్ వచ్చేసి మన్నే లక్ష్మి మండపేట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రీసెంట్ గా ఈ బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మా తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ గారు గౌరవనీయులు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు అంటే పలానా టైమింగ్ అనేం లేదు ఎస్ఐకి పని లేకుండా అంటే కొంచెం పని తక్కువ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర విజిబుల్ పోలీసింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. కానీ ప్రతిరోజు ఈవినింగ్ టైం అయితే 2 గంటలు ఖచ్చితంగా ఈ వెహికల్ చెకింగ్ చేస్తారు. ఇలా చేస్తే ఈ రోజు ఏం జరిగింది పొద్దున జడ్మేడపాడు బ్రిడ్జ్ సెంటర్లో ఇలా వెహికల్ చెక్ చేసేటప్పుడు ముగ్గురు వ్యక్తులు ఇలా పేరు ఏపుగంటి దుర్గా ప్రసాద్ అట్లాగే తొగర సురేష్ పెదపాటి మణికుమార్ వీళ్ళని అంటే అనుమానాస్పదంగా ఉంటే వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే వీళ్ళు టోటల్గా 17 బండ్లు దొంగతనం చేసినట్టు వీటిని రాజమండ్రిలో అమ్మడానికి తీసుకెళ్తా అన్నారని తెలిసి ఆ మొత్తం 17 బండ్లను రికవర్ చేయడం జరిగింది. ఈ 17 బండ్లలో 2 బండ్లు అనపర్తిలో ఉన్నాయండి. వాటికి ఇంకా వీటిలో కేవలం 4 బండ్లకు మాత్రమే ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వీటి అడ్రస్ కోసము ఈ ఎంవీఐకి వీళ్ళకి వాళ్ళకి లెటర్ పెట్టడం జరిగింది. ఒకవేళ చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా వాళ్ళ బండ్లు పోగొట్టుకొని ఇంకా ఎఫ్ఐఆర్ అదే కంప్లైంట్ ఇవ్వకపోతే ఆ దగ్గరలో స్టేషన్కి వెళ్ళి ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే మండపేట రూరల్ స్టేషన్కి వచ్చి ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళ దగ్గర ఏమైనా సంబంధిత రికార్డ్స్ ఉంటే తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎఫ్ఐఆర్ కట్టేసి కోర్టు ద్వారా వాళ్ళ బండ్లను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా మంచి వర్క్ చేసిన కానిస్టేబుల్స్ వచ్చేసి ఏసు అలాగే చంద్రశేఖర్ అనేసి వీళ్ళు క్రైమ్ పార్టీ టీం వీళ్ళు వీళ్ళందరినీ అంటే ఈ 2 కేసుల్లో కూడా చాలా మంచి వర్క్ చేసిన ఈ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐసీఏ వీళ్ళందరికీ రివార్డ్ రోల్ కోసము డిపిఓకి పంపించడం జరుగుతుంది. ఈ 2 కేసులు కొంచెం త్వరగా డిటెక్ట్ చేయడానికి సహాయపడిన డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు